జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం నందు ఎస్సీ పేట నందు పురాతన రామాలయం కూలిపోయింది. మట్ట వెంకటేశ్వరరావు సర్పంచ్ గా పనిచేసిన కాలంలో రామాలయం నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈదురు గాలులకు రామాలయం నేల కొరగడంపై ఆ దళితపేటలోని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రామాలయం ఆవరణాన్ని శుభ్రం చేసి నూతన ఆలయాన్ని నిర్మించాలని దళితులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ పేటలో ఉన్న పాఠశాల సైతం రేపో మాపో కూలిపోయేలా ఉందని తెలియజేశారు. తమ దళిత పేటలో నూతన ఆలయాన్ని పాఠశాలను నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లక్వరం అండి, ఎస్సీ పేట. మా రామాలయం గుడికాడ ఐదు వరకు మట్ట వెంకటేశ్వరరావు గారు చేసినప్పుడు అన్నీ పూర్తి చేసి కట్టారండి. అది ఇప్పుడు ఈ వానకి పడిపోయిందండి. ఇక్కడ అసలు మనకు ఏమీ దారి తినలేదండి. గుడికాడ చాలా బాధపడుతున్నామండి. మా పేటలోని మరీ ఆ గుడి చుట్టూరు కూడా అండాలంగా ఉంది, నీరు అక్కడే ఆగిపోద్ది. మాకు వంట చెట్లు కూడా బడికాడ ఏమీ లేదండి. మాకన్నీ చాలా ఇబ్బందిగా ఉందండి. ఒకసారి మమ్మల్ని ఆలోచించుకొని మీరు కొంచెం మమ్మల్ని చూడండి. మాకు ఇది వరలో మట్ట వెంకటేశ్వరరావు కట్టించాడండి గుడి. కట్టిస్తే అది దోలాల ఒంగిపోయి పడిపోయిందండి. మేము అక్కడ వంట చేస్తున్నాం, మాకు బళ్ళు లేదండి. అక్కడ వంట షెడ్ లేదండి. మాకు వంట షెడ్ లేకుండా గుడి వెనకాలే వంట చేస్తున్నాం బడి పిల్లలకి. చేస్తుంటే అది బెళబడ ఇరిగి పడిపోయిందండి. మేము చెల్ల చెదిరిగి పిల్లలు మేము ఉరికేసామండి. ఇటువంటి మటు ఎవరికి దెబ్బలు తగలలేదండి. అక్కడ నుంచి నాయకులు వస్తున్నారా మేము చూపుతున్నాం, ఎవరో పట్టించుకోలేదండి ఇప్పుడు వరకు. మాకు అక్కడ అన్ని నీళ్లు పిల్లలకి వంట చేస్తాం అక్కడే. మాకు అక్కడ సౌకర్యం కనిపించలేదండి. మేము ఎంతోమంది నాయకులు వస్తున్నారో మేము చూపుతున్నాం. మద్దాల రాజేశ్వర్ గారు వచ్చారు, అక్కడ ఆయనకు కూడా చెప్పాము. అదే అంత పని మేము కట్టేస్తామన్నారు. అటు పార్టీలో మారిపోయారు. మారిపోయాక ఇప్పుడు అలాగే యువో గారికి చెప్పాము, చాలా మందికి చెప్పుంచామండి. యువో గారికి నిన్న కూడా చెప్పాను నేను. చెప్తే ఈ అడావుడయ్యాక చూద్దాం, ఓట్లు వెళ్ళొస్తున్నాయో చూద్దామని చెప్పారండి. అది జరిగిన గొడవ. గుడి బడి కూడా కట్టాలండి, మాకు పాడైపోయింది. ఎవరైనా పెద్దవారు వచ్చి ముందుకి. జంగారెడ్డిగూడెంలోని గోకుల పారిజాతగిరి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. మైసన్నగూడెం గ్రామానికి చెందిన జి సుబ్బారావు, రాజమండ్రికి చెందిన బి సోమా పవన్ కుమార్, హైదరాబాద్ కు చెందిన సెవెన్ హీల్స్ రియల్ ఎస్టేట్స్ భారీ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి మండలి సభ్యులు పేరిచల్ల జగపతిరాజు, కాకాని శ్రీహర్రావు, దండు ధనరాజు, పరిమి సత్యనారాయణ, గేడ ఆనంద్ ప్రసాద్, రెడ్డి రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈవో పెన్మస విశ్వనాథరాజు భక్తులకు సౌకర్యాలు కల్పించారు. జంగారెడ్డిగూడెంలోని జగజ్జీవన్ నగర్ మౌలిక వసతులకు దూరంగా ఉంది. మట్టి రోడ్లు దర్శనమిస్తున్నాయి. విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ లైట్లు లేని కారణంగా రాత్రి సమయాలలో అంధకారంలో ఉండాల్సి వస్తుందని ఆ ప్రాంత వాసులు తెలియజేస్తున్నారు. తరచూ తామంతా విషజీవుల బారిన పడుతున్నట్లు తెలిపారు. వర్షం వస్తే తమ రహదారులు ఛిద్రంగా మారిపోతున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కమ్యూనిటీ హాల్ ప్రక్క వీధి దుర్గంధంగా ఉన్నట్లు సిటీ న్యూస్ తో వాపోయారు. నగర పంచాయతీ పట్టించుకోవాలని కోరుతున్నారు. ఎక్కడికక్కడ చెత్త అండి. ఎడలో నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి వదిలేసుకోవడం అండి. మాకు కనీసం నీళ్ళు వెళ్ళే సౌకర్యం కూడా లేదండి. కనీసం డ్రైనేజీలు తీయమన్నా కూడా అసలు ఎవరు కూడా తీయడానికి కూడా రావట్లేదండి. మేము పెద్ద మనుషులకి చెప్పామండి, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి. మా అసలు దోమలు అయితే అండి మహా దారుణంగా ఉన్నాయండి. అసలు కొడుతుంటే జ్వరాలతోనే చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము అసలు ఇక్కడ. కాకపోతే ఏంటండి, మే ఇంకా వచ్చి చేస్తారు. మాకు వెనక స్ట్రీట్లోనే రోడ్డు పోసారండి, సిమెంట్ రోడ్డు పోసారు. సర్లే మాకు కూడా పోస్తారు అనుకున్నాండి. ఒక రోజు వచ్చి కొలతలు తీసుకెళ్లారండి. అమ్మ మీకు పడిపోద్దామా అన్నారు. అసలు ఆ రోడ్డు మాట లేదండి. అసలు మళ్ళీ ఎవరు కూడా ఇటువైపుకి రాలేదండి. చాలా మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడే మీద రంజాన్ మాసం అండి, ప్రొద్దుటే లేగాలండి. చంటి పిల్లలతో లేగేసి కనీసం మేము మొహం కడుక్కోవడానికి బయటకు రావాలన్నా కరెంట్ లేకపోతే అసలు బయటకు రాని పరిస్థితి అండి. పాములు గొంగలు పురుగులండి, అసలు ఏం వస్తాయో కూడా తెలియదండి. మేము అంత చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము కనీసం మా వాన వస్తే పాములు రోడ్డు మీదకి వచ్చేస్తారు. రోడ్డు మీదకే కాదండి, ఇళ్లలోకి కూడా వచ్చేస్తున్నాయండి. భయపడిపోతున్నారండి. మగవాళ్ళు ఇంటికి వచ్చేదాకా కూడా ఆడవాళ్ళు ఇళ్లలో ఉండలేకపోతున్నారండి. అంత భయంగా ఉందండి ఇక్కడ. అసలు కరెంట్ ఉండదు, రోడ్డు ఉండదు, డ్రైన్లు లేవు. వానాకాలం వస్తే నరకం అండి, నరకం.
బ్రతకటం భయం, సావటం అంటే భయం కాబట్టి బ్రతకటం బతుకుతున్నాం కాదండి. చచ్చిపోవాలనిపిస్తుందండి అక్కడికి, ఎంత చండాలంగా ఉంటుందండి. ఇక్కడ మనుషుల్లా కాదండి ఇక్కడ బ్రతికేది, మృగాల్లో బ్రతుకుతున్నామండి మేము. ఎవరో వస్తారు పెద్ద మనుషులు, ఏదో చేద్దామంటారు, ఏది చేయరు. ఆ టైం వచ్చినప్పుడు నాలుగు మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. అంత ఇదిగా ఉందండి ఇక్కడ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామికి డిఎస్పి రాఘవ ప్రత్యేక పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం డిఎస్పీగా రాఘవ బాధ్యతలు స్వీకరించారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. గురువాయిగూడెం సొసైటీ అధ్యక్షులు సాయిరాజు, పేరుచెల్ల రంగరాజు ఆయన వెంట ఉన్నారు. ఆలయ చైర్మన్ మద్దాల ప్రసాద్, ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు షాలువా వేసి పూలదండలతో సత్కరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని డిఎస్పీ రాఘవ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని బుట్టాయిగూడెం రోడ్డు గోతులమయంగా మారింది. బుట్టాయిగూడెం రోడ్డులో ప్రయాణం చేయాలంటే నరక యాతనగా ఉన్నట్లు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్ నుంచి మండల కేంద్రమైన బుట్టాయిగూడెం వెళ్లాలంటే సుమారు గంట సమయం పడుతుందని వాపోతున్నారు. పశ్చిమ ఏజెన్సీకి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గమైన బుట్టాయిగూడెం రోడ్డు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. భారీ వాహనాల నుంచి ద్విచక్ర వాహనదారులు సైతం గోతుల కారణంగా తరచూ ప్రమాదాల బారిన పడుతున్నట్లు సిటీనిస్తో తెలిపారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ అధికారులు పట్టించుకొని ఈ రోడ్డు పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షం కురిస్తే గోతులలో మురికినీరు చేరడంతో రోడ్డు గొయ్యో తెలియని పరిస్థితి ఉంటుందని ప్రయాణికులు తెలియజేస్తున్నారు. బుట్టగూడెం రోడ్డు చాలా అద్వానంగా ఉంది, చాలా గోతులు పడిపోయి ఉంది. వర్షం వస్తుంటే వాహనదారులు అలాగే బస్సులో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బండ్లు కూడా పాడైపోతున్నాయి. ఇది దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు అలాగే ఆర్ఎండ్బి వాళ్ళు కూడా ఈ రోడ్డుని మెరుగుపరిచి చక్కగా మంచి రోడ్డు వేస్తే ప్రజలు కూడా క్షేమంగా వెళ్తారని కోరుకుంటున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి. మాది మహీంద్రా షోరూంలో పనిచేస్తానండి నేను. మేము ప్రతిరోజు ఇటు తిరుగుతుంటామండి. రోడ్డు చాలా దారుణంగా ఉంది. అసలు ఎక్కడ గోతులు ఉంటున్నాయో కూడా తెలియట్లేదు. గోతుల్లో వాటర్ ఉండటం వల్ల అసలు ఏది గొయ్యో ఏది మామూలుగా ఉంటుందో కూడా తెలియక మరి చాలాసార్లు చాలామంది రోడ్లు పడిపోతున్నారు. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి. మరి రోడ్డు రిపేర్ చేయమని చాలామంది చాలాసార్లు చెప్తున్నారు, అయినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ ఎలక్షన్ మూమెంట్లోనైనా ఈ రోడ్డు మరి మంచిగా పోస్తే మరి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మేము మనం చేసుకుంటున్నాం. ఈ రోడ్డు మంచిగా మరి రిపేర్ చేయాలని, కొత్త రోడ్డు పోయించడానికి మరి నాయకులందరూ కూడా ప్రయత్నం చేసి మంచి రోడ్డు పోయించాలనేసి మేమందరం. జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన దాసరి అప్పారావు నామినేషన్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన దాసరి అప్పారావు నామినేషన్ వేశారు. నాగులగూడెం నుండి పేరంపేట గ్రామానికి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర రాజ్పాల్ కుమార్, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమతి రామ్కుమార్, పాతూరి అంబేద్కర్, మందపల్లి లక్ష్మయ్య, లాగు బాలయ్య తదితరులు పాల్గొన్నారు. నాగులగూడెం పంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దాసరి అప్పారావు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలోని మూడో వార్డు నందు కిరాణా దుకాణం శనివారం దగ్ధమైంది. ఇంగుర్తి వెంకటేశ్వరరావుకు చెందిన ఈ దుకాణంలో సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా 10,000 రూపాయలు ఆస్తి నష్టం కలిగినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. ఫైర్ ఇంజిన్ రాకముందే తామంతా గుర్తించి మంటలను అదుపు చేసినట్లు మూడో వార్డు నివాసి సురేష్ తెలియజేశారు. మేము ఇక్కడ దగ్గర దగ్గర 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ కమిటీ ఆలుగాడ నేను సుగర్తో ఇంటికాడ ఉంటుంటే ఇలా పెద్దలందరూ వచ్చి పంచాయతీ ఆఫీసర్ గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కొట్టెట్టుకుని కమిటీ ఆలు చూడమని నాకు అప్పచెప్పారండి. పొద్దున్నే సాయంకాలం ఇక్కడ ఉంటున్నానండి. మధ్యాహ్నం మట్టుకి కొట్టు కట్టేసి భోజనానికి వెళ్తామండి. భోజనానికి వెళ్ళి వచ్చే లోపల ఇలాగ తగులడిపోయిందండి. మరి అలా జరిగింది నాకు అయితే తెలియదండి. మీరు కొద్దిగా దయచేసి చూడండి. ఒక 10,000 రూపాయలు సార్ కాలిపోయి ఉంటుందండి అయ్యా, దాన్ని దయించి మరి మీరు ఏం చేస్తారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో వేడి వాతావరణం నెలకొంది. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ పంచాయతీలో 1,058 ఓట్లు ఉన్నాయి.